ఇక పట్టణంలో బతుకుదామని వస్తే ఎంత కష్టం ఎంత కష్టం అప్పుల పాలై అద్దె కట్టలేక రోడ్డు మీదకు ఫుట్పాతే ఆవాసంగా జీవిస్తున్న భార్యాభర్తలు వారికి రాత్రుల్లో పోకిరీల వేధింపులు భార్యను కాపాడేందుకు భర్తకు నిద్రలేని రాత్రులు వారి కష్టాలను చూసి చలించిన యువకుడు తన వెంట ఇంటికి తీసుకెళ్లి ప్రత్యేక గది ఏర్పాటు వంట చేసుకునేందుకు స్టవ్ సరుకులు దంపతుల కష్టాల గురించి నెట్లో వీడియో సాయానికి ముందుకు వచ్చిన దాతలంటూ నిన్న మనం కూడా వాళ్ళని వాళ్ళని ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం మనకు తెలిసినటువంటిది ఒకసారి ఆ వీడియోని చూస్తే నిన్న కొంతమంది అక్కడికి పోయినారు పోయి వాళ్ళు నాకు ఏదైనా డ్రైవర్ ఉద్యోగం ఇస్తే చేసి బ్రతుకుతా అని చెప్తా ఉన్నారు ఎస్ ఒక్కసారి చూద్దాం ఆ వీడియో అన్న ఇందాక డ్రైవర్ అన్నది వీడియో చూసాము ప్లస్ ఇప్పటికి రావడం జరిగింది చిలకలగూడలో ఉన్నాడు మన కృష్ణ అన్న అని ఇందాక బేగంపేట ఫ్లైఓవర్ కింద రూమ్ రెంట్ కట్టలేదని బయట వేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే కాకపోతే అన్నకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏందంటే రోడ్డు మీద ఉన్నాడు కాకపోతే ఆయనకు డ్యూటీ ఒకటి ప్లస్ ఉండడానికి ఒక షెల్టర్ కావాలని చెప్పేసి అందరిని అడుగుతూ ఉన్నాడు ఆ విషయంలో మేము ఇక్కడికి రావడం జరిగింది ప్లస్ డ్రైవర్ అసోసియేషన్ కూడా కొన్ని ఉన్నాయి దానికి కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది డ్యూటీలో డ్రైవర్ల దగ్గర డ్యూటీ ఎక్కడన్నా ఉన్నా కూడా ప్లస్ డ్యూటీ కమ్ డ్రైవర్ ఉన్నా కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు దాన్ని బట్టి అన్నని ఇక్కడ అడ్రస్ చెప్తాము దాన్ని బట్టి మీరు ఏం చేయాలనేది మనం తర్వాత డిసైడ్ చేద్దాం ఇది ఒక్కటి మాత్రం ఆయన మనసులో పెట్టుకొని ఆయనకు డ్రైవర్ ఉద్యోగం ఇప్పించి ప్లస్ ఒక రూము డ్రైవర్ కమ్ వాచ్మెన్లాగా ఉండేటట్టు కానీ లేదా మొత్తానికి వాళ్ళకు చేయుత మాత్రం అందించడం జరిగింది ఆ చేయుతను అందించినటువంటి యువకుడికి ఇమ్రాన్కు హ్యాట్సప్ చెప్తా ఉన్నాం ఇక అలాగే ఏం జరిగిందంటే కష్టాల కడలి అంటే కన్నీటి వరద అంటే ఆ దంపతులదేనేమో ఉన్న ఊర్లో అన్నీ కోల్పోయి అప్పులు మిగిలి పట్నం వచ్చి బతికి అద్దె చెల్లించే స్తోమత లేక ఫుట్పాత్ మీదే ఓ పక్కన పడి ఉండి దారిన పోయేవారిచ్చే పైసా ఫలంతో నెట్టుకొస్తున్న ఆ దంపతులకు అలా బతికే స్వేచ్ఛను కూడా పోకిరీలు ఇవ్వలేదు భర్తను కొట్టి ఆ దాతలు ఇచ్చిన పైసలు దోచుకుంటూ భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించారు భార్యను వారి వేధింపుల నుంచి కాపాడుకునేందుకు ఆ భర్త నిద్రలేని రాత్రులు గడిపేవాడు మరికొన్ని రోజులు గడిస్తే ఆ దంపతులు ఏమైపోయేవారు అయితే వారి కష్టాలను చూసి ఓ సామాన్యుడి మనసు చలించింది ఆ ఇద్దరిని తన వెంట ఇంటికి తీసుకెళ్లాడు అక్కడే చోటు కల్పించి తమ ఇంట్లో వాళ్ళ మాదిరిగానే చూసుకుంటున్నాడు రోడ్డున పడిన ఆ అభాగ్యులు వరంగల్ జిల్లాకు చెందిన డ్రైవర్ కృష్ణారావు దంపతులైతే వారి కష్టాల కడల నుంచి గట్టెక్కించింది ఇమ్రాన్ అనే యువకుడు కృష్ణారావు దంపతులు ఏడాదిగా బేగంపేటలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు కృష్ణారావు ఓ స్కూల్ బస్సు డ్రైవర్గా పనిచేసేవాడు కరోనా టైంలో అది పోవడంతో నిన్న బాగా అసలు వర్ణాతీతం వల్ల బాధ చూస్తుంటే ఎవరికి రావద్దు అట్లాంటి కష్టం